వచ్చే ఎన్నికల్లో మీ అహంకారానికి గుణపాఠం చెబుతామని ఉత్తరాంధ్రుల తడాకా చూపిస్తామని టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర బీసీల ప్రతినిధిగా చెబుతున్న మీకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర బీసీలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్ అవసరం లేదని ప్రజలే నిర్ధారించుకున్నారని అన్నారు. నేను పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను అని చెప్పి వేదికలకి మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలని ఒక్కరు కూడా రానివ్వకుండా రద్దు చేయించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూశాం. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ఓటర్ లిస్టుల ప్రక్రియలో కూడా వాలంటీర్లతో వినియోగించుకొని, వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్టుల ప్రక్రియ అపహాస్యం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తయారైన దానికి దీనికి ప్రధానమైన కారణం వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యకలాపాలు. ఇంకొక సన్నన గీత, పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి ఒక సన్నన గీత ఉంటుంది, ఆ గీతను కూడా తుడిపేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వై ఏపీ నీడ్స్ జగన్. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హేట్స్ జగన్ అంటున్నారు. పనిచేసేవాడివి ఎవరైనా సరే, ప్రభుత్వాన్నైనా వ్యక్తినైనా సరే, నువ్వు పని చేస్తే ఎదుటివాడు గుర్తిస్తాడు. కానీ నువ్వు దోచుకున్నావు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏపీ హేట్స్ జగన్ అనే పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు సచివాలయాల దగ్గర జగన్మోహన్ రెడ్డి వై జగన్ నీడ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని సచివాలయాల దగ్గర పోయి వైసీపీ జెండా దెమ్మలు కట్టడం, జెండాల్ని ఎగరేయడం, అందులో ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ సచివాలయ సిబ్బందిని, వాళ్ళందరినీ పాల్గొనేటట్టు చేయడం, ఇవి దేనికి సంకేతం? ఈరోజు సీసీఏ రూల్స్, నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వరకు హెచ్చరిస్తూ ఉన్నాను, సీసీఏ మరియు ప్రవర్తన రూల్స్ ప్రకారం రూల్ 19లో చాలా స్పష్టంగా ఉంది, రాజకీయాల్లోనూ మరియు ఎన్నికల్లోనూ పాల్గొనుట, ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఏదైనా రాజకీయ పక్షంతో కానీ రాజకీయ లక్షణాలు ఉన్నట్లు నమ్మడానికి స్వల్పమైన అవకాశమైనను ఉన్న ఏదైనా సంస్థ యందు సభ్యుడిగా ఉండరాదు, లేదా ఇతర విధంగా దానికి చెంది ఉండరాదు, మరియు రాజకీయాల్లో పాల్గొనకుండా ఏదైనా రాజకీయ వ్యయం లేదా కార్యకలాపాల్లో పాల్గొనరాదు, దాని సహాయార్థం చందాలు ఇయరాదు, లేదా ఏదైనా ఇతర రీతిలో సహాయపడరాదు. చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా సర్వీస్ రూల్స్లో రూల్ నెంబర్ 19లో పేర్కొన్న దాన్ని విరుద్ధంగా ఈనాడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఏ రకంగా నువ్వు సచివాలయాల్లో చేయాలని ఆదేశాలు ఇచ్చావో చీఫ్ సెక్రటరీని నేను నిలదీస్తూ ఉన్నాను, అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నాను, నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, కింద స్థాయి సిబ్బంది కానీ, తహసీల్దార్ కానీ, ఏ ఒక్కరైనా ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో పాలు పంచుకుంటే రేపు మేమే అధికారంలోకి వస్తాం. పాలు పంచుకున్న అధికారులని ఏదైతే సీసీఏ రూల్స్ ఉన్నాయో వాటికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని కోర్టుకు ఎక్కిస్తాం, న్యాయస్థానాలకు ఈడుస్తాం. పార్టీ కార్యక్రమం చేయడానికి మీరు ఏమైనా వైసీపీ కార్యకర్తలా? మీరు ప్రజలు కట్టిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటుంది ఈరోజు కార్యకర్తలుగా పనిచేయడానికి సిగ్గుపడాలి అధికార యంత్రాంగం. ఆ సన్నన గీతను కూడా తుడిపేసి ప్రవర్తిస్తున్నటువంటి అధికారుల్ని ఫోటోలన్నీ సేకరిస్తున్నాం. కలెక్టర్ కానీ,
జాయింట్ కలెక్టర్ గాని ఆర్డీఓ గాని ఏ స్థాయి అధికారి గాని కింది స్థాయి సిబ్బంది గాని ఎవరు పాలు పంచుకున్నా మీ ఫోటోలన్నీ సేకరిస్తున్నాం తీస్తున్నాం మిమ్మల్ని కోర్టులకు ఎక్కిస్తాం ఏ జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడతాడో రేప్ తేల్చుకుంటా అని చెప్పుకొని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారి అధికారి సిబ్బందికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి బుద్ధి లేదు 30 సంవత్సరాల సర్వీస్ దేనికోసం पार्टी कार्यक्रम एदो प्रभु कार्यक्रम एदो तेरा तेक आदेश सिग्पड़ लेदा जवहर रेड्डी गारु राष्ट्र प्रजुन वन प्रवर्तन वन अधिकार प्रवर्तन तीर वन जगन मोहन रेड्डी असहिंचुकुंटा प्रति अन्नी वर्गालु अन्नी प्रांताल्लो जगन मोहन रेड्डी एपीएच जगन अनेटटुवंटि कार्यक्रमान्नि रेपु प्रजलु चेपट्टबोता उन्नारु రేపు ఎన్నికల్లో ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయం రేపు మీ అందరికీ ఉరితాలు కాబోతా ఉన్నాయి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇదో దేనికోసం జగన్ మోహన్ రెడ్డి కావాలి రాష్ట్రానికి 52 నెలల్లో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినందుక ఈ రాష్ట్రానికి జగన్ కావాలి ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చుకున్నందుక జగన్ ఈ రాష్ట్రానికి కావాలి సంపదను పెంచలేనందుక ఈ రాష్ట్రానికి జగన్ కావాలి ఒక్క నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఇవ్వనందుక జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి కావాలి ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబం మీద 8,25,549 రూపాయలు 52 నెలల్లో అప్పులు చేసి ప్రతి ఒక్క కుటుంబం మీద భారం మోపినందుక ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి కావాలి విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి 57,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి స్మార్ట్ మీటర్ల విద్యుత్ కొనుగోలుపైన 15,000 కోట్ల రూపాయలు కమిషన్ దండుకున్నందుక జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలి నాసిరకం మద్యం పోసి 35 లక్షల మందిని రోగాల పాలు చేసి 5 లక్షల మందిని చనిపోయేటట్టుగా చేసి ఈ రోజు ఎన్నో మాంగల్యాలను తెంపి ఎంతో మంది మహిళల తాలూకా మాంగల్యాలను తెంపి విధవలు చేసి ఈ రోజు డ్రగ్స్ గంజాయితో కమిషన్లు దండుకుంటున్నటువంటినందుక జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 4 రెట్లు ఇసుక రేట్లు పెంచి భవన నిర్మాణాన్ని కుప్పకూల్చి 125 వృత్తుల్ని వ్యాపారాల్ని దెబ్బతీసి 30 లక్షల భవన కార్మికుల్ని రోడ్డుని పాలు చేసినందుక జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కావాలి దేనికోసం కావాలి ఈ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో నవమాసాలు చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడికి 13,000 ఇచ్చి నానబుడ్డిలో 70,000 కొట్టేస్తున్నందుక జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి కావాలి డ్రైవర్కి 10,000 రూపాయలు ఇచ్చి పెట్రోల్ ట్యాక్సులు పోలీసులు జరిమానాలతో లక్షలు కొట్టేస్తున్నందుక జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్ళీ కావాలి